ఈరోజు ఆఫీస్ బై డివిజన్లో కరోనా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో పేద మైనారిటీ సోదరులకి ఎల్లుండి పండగ కావటం పండక్కి ఇష్టపడి వండే వంటకాలని ఈరోజు మిత్రుడు మనందరి శ్రేయభిలాషి స్థానిక డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక 300 మంది పేద మైనారిటీ సోదరులందరికీ కూడా పండక్కి కావాల్సినటువంటి వస్తువులన్నిటిని కూడా అందిటం చాలా సంతోషం అభినందనలు శుభాకాంక్షలు ఇదే కాకుండా కరోనా 2 నెలల నుంచి మీరు చూస్తా ఉన్నారు 2 నెలల నుంచి కూడా ఏదో ఒక ప్రాంతంలో రోజు అన్నదానం కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు ఏదో ఒక మూల పంపిణీ చేస్తూ పేదల ఆకలి తీర్చే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు ఇది ఒక మంచి పరిణామం ఆ కుటుంబానికి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలో చక్కటి భవిష్యత్తుని వాళ్ళని కోరుకుందాం అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఒక మంచి మాట మన ప్రాంతంలో మన చుట్టుపక్కల ఏ సోదరుడు కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదనే గొప్ప సందేశాన్ని ఇవ్వటం ఆ సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులంతా కూడా మన శేర్లింగంపల్లిలో రోజు 5000 మందికి అన్నదానం కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు రకరకాల రూపంలో దాతల రూపంలో వీళ్ళంతా కనపడే భగవంతుడు మరి ఆ రూపంలో వచ్చి ఈ రకంగా పేదలను ఆదుకోవటం చాలా సంతోషం ఇది మంచి పరిణామం మరి ప్రభుత్వం కూడా ఎక్కడ లోపం లేకుండా 12 కిలోల బియ్యం 1500 రూపాయలు 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఈ లాక్డౌన్ కంటిన్యూ సాగుతూ ఉంది ఇది మరి నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి వచ్చే 2 నెలల కూడా వలస కూలీలు గాని ఇతరులకు గాని వాళ్ళకు కూడా బియ్యం ఇచ్చి ఆదుకునే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఇప్పుడే మా మిత్రులకు కూడా నేను బహుశా 2 రోజుల కిందట మెసేజ్ పెట్టినట్టున్నా కార్పొరేటర్లకి డివిజన్ అధ్యక్షులకి అందరికీ పెట్టా మొన్న వచ్చిన వాళ్ళకి ఇంకా దానిలో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒక లిస్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా అందే కార్యక్రమం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాగే ఈరోజు ఒక మంచి పరిణామం రోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ ఉన్నాం అలాగే కర్డ్ రైస్ కానీ సాంబార్ రైస్ కానీ భోజన వసతులు కానీ కల్పిస్తూ ఉన్నాం ఎల్లుండి రంజాన్ సందర్భంగా మిత్రులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ పండగ రోజున ప్రజలు మైనారిటీ సోదరులు ఇష్టపడి వండుకునే వంటకాలు ఖీర్ షిర్కుమా లాంటి ఇంపార్టెంట్ అన్నీ కూడా ఈరోజు ఇవ్వటం మహా మంచి పరిణామం మరి ఎందుకంటే 3 నెలలుగా పనులు లేవు ఆదాయం లేదు ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబంలో ఇవాళ ఆదుకోవటం అంటే అది చాలా గొప్ప విషయం కడుపు నిండిన వాడికి అన్నం పెట్టడం వేరు కడుపు కాలేవాడికి అన్నం పెట్టడం వేరు ఈ కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆదుకునేవాడే ఒక గొప్ప మనిషిగా ఒక ఆదర్శవాదిగా నిలబడతారు అనటంలో సందేహం లేదు దానిలో భాగంగా మా మిత్రుడు మనందరి శ్రేయభిలాషి గౌతమ్ గౌడ్ గారు ఈరోజు ఆదర్శంగా నిలబడటం వారికి అభినందనలు శుభాకాంక్షలు అల్లా కానీ ప్రభువు కానీ భగవంతుడు కానీ వారిని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఇది కొనసాగించాలి పేదలను ఆదుకునే కార్యక్రమంలో ఎప్పుడు కూడా మనం అంతా కూడా కలిసి ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఏ ప్రాంతంలో అయినా సరే పేదల ఆకలితో ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక గంటలో మా మిత్రులంతా ఉన్నారు ఇక్కడ రోజు ఎక్కడో చోట కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడున్నా కూడా ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం లాక్డౌన్ డే 1 నుంచి కూడా మా గౌరవ శాసనసభ్యులు అన్న గౌరవనీయులు అన్న అరకపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు మేము లాక్డౌన్ డే 1 నుంచి కూడా నిత్యావసరాలు పేద ప్రజలకి అందరికీ కూడా డివిజన్లో మా 109 డివిజన్లో అన్ని వర్గాల ప్రజలకి
అన్ని ప్రాంతాల్లో ఇయడం జరిగింది. అలాగే ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు కూడా నిత్యాన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కరోనా ఈసారి మన రంజాన్ మాసంలో కరోనా రావడం వల్ల మైనారిటీ సోదరి సోదరుమణులు ఎవరు కూడా లాక్డౌన్లో ఇంట్లోనే ఉండి బయటికి రాని పరిస్థితుల్లో ఉండడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 300 మందికి మేము రంజాన్ ఇంకా 2 రోజుల్లో పండుగ ఉంది, పండుగ సందర్భంగా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ సేమియా కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లో అన్ని ఇప్పుడు అన్ని ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని అక్కడ మైనారిటీ పబ్లిక్ అందరికీ కూడా మేము డివిజన్లో ఇయ్యడం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా మైనారిటీ సోదరులు అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అన్న గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మాతో పాటు సహకరించిన మా మైనారిటీ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.